మెదక్ జిల్లా నిజాంపేట మండలం వడ్ల కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది. కొనుగోలు సెంటర్లకి ధాన్యం తీసుకువచ్చి రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు పూర్తి అవ్వలేదంటున్నారు రైతులు. మండలంలో ఏర్పాటు చేసిన 14 సెంటర్లలోనూ ఇదే పరిస్థితి అని తెలుపుతున్నారు. ఇక తిప్పనగుళ్ళ సెంటర్కు లారీ రావాలంటే ఒక్కో బస్తాకు 10 రూపాయలు ఇవ్వాలని సూపర్వైజర్ దుర్గారెడ్డి డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు రైతులు. ఇప్పటికే 4 లారీలకు సరిపడా వరిధాన్యం కాంటాలు వేసి బస్తాల్లో నింపారని, లారీలు రాక బస్తాలు సెంటర్లో ఉన్నాయని తెలిపారు. వర్షం పడితే వడ్లు అన్ని తడిసిపోతాయని ఆందోళన చెందుతున్నారు. కాంటలు, గుజ్గపోడు, చేసుడు ఇట్లా కాలం నెట్టి మీదకి వచ్చే వారం రోజులు అయిపోయిన రోజులు అయ్యండి కోసుకొని ఉండవచ్చు. ఈ ఎట్లా కావాలి? ఈ తాన కొడితే నడిచిపోతే తెలు తెలురా మార్గాలను చేసి ఆగులో పోతామా? చేసి చేసి బొక్క రోజులు కావాడుతుంది. ఇది ఏంటి ఏం కోత చెప్ప చెప్ప కాంటలు పెట్టి కాంటలు అయినా వేసుకుపోయి శాలరీ చేయాలి కానీ ఇట్లా పెండింగ్లు పెడతారా? పెండింగ్లు పెడితే ఊళ్ళని నష్టం చేస్తారు, రైతులు నష్టం చేస్తుండే కానీ ఏం లేదు, ఏం లాభం లేదు. మంచిగా ఆయన అయినట్టు తీసుకొని పోవాలి. తీసుకొని పోయి కాంటలు పెట్టుకొని ఉండాలి. ఎన్ని రోజులు ఆడే పెడతాము, కాలం ఎత్తు మీదకి వచ్చే మళ్ళీ చేసుకునేదా? మేము గీయడానికి ఆశపడే చేసుకుంటుంది. ఇంకేం చేసుకుంటాము? ఈ చేసుకొని ఆగులో కోసుకుంటాము. బగ్గాలు కొడితే తెడు తెడు అయితే మేము నష్టం అయిపోతాము. తాడు పైసలు ఇస్తేనే అత్తాము, పాపరుపు కాపిన పైసలు ఇస్తేనే అత్తయట, లేకుంటే రావు అంటుర్రు. మా పరిస్థితి ఏంది? ఇట్లనే మొలకలు అత్తాయి, వాన కొడితే ఒక్క లారి లేదు. పోసి నెల అవుతుంది. మేము ఈ రోడ్డు మీదనే పోసినాము. ఐకేపుకు ఉండబోదామంటే ఆడ రైతులకు మాకు సందు ఇస్తలేరు, ఆడ పెట్టుకుంటలేరు. లారీలు అత్తలేవు, లారీలు అత్తలేవు, తడుతున్నాయి, ఆనలు వస్తున్నాయి. కాలం దగ్గరకు వచ్చింది, మరి ఎట్లా ఏం కథ? రెండు మూడు రోజులే లారీలు వస్తలేవు. అడ్లు జోగిన వడ్లు ఎన్ని ఉంటాయి? 4 లారీలకు ఉన్నాయి, ఇంకా కుప్పలు అట్లే ఉన్నాయి, ఇంకా 20 లారీలు అవుతాయి. ఇక్కడ అచ్చలు లేదు, ఏం లేదు. రైతుల సంగతి పరిస్థితి అర్థమవుతలేదు. మళ్ళీ ఒకటి రోని వర్షాలు అంతటా పడుతున్నాయి. ఇంకా మా అదృష్టమా దురదృష్టమా? ఇంకా ఇక్కడ పడతలేవు. మరి పడితే మా పరిస్థితి ఏంది? ఊళ్ళో లారీలు రావడం లేదు సారు. రైతులు బాగా ఎండలనే ఉంటారు. ఈ రోజు 2 లారీలు పంపిస్తామంటారు, బస్తాకి 10 రూపాయలు ఎక్కువ అడుగుతారు. ఎందుకు ఇవ్వాలి సార్ మేము బస్తాకి 10 రూపాయలు? కాలం నెత్తి మీదకి వచ్చింది. అటు పంట పెట్టాలా, ఇటు వడ్లకాడు ఉండాలా? ఎండలు అరవేసి వస్తున్నాం చిన్నపిల్లలతోటి. లారీలు అస్సలేవు సార్, కంపల్సరీ లారీలు పంపించాలి. రైతులను అర్థం చేసుకోవాలని వేడుకుంటున్నాం.